अंदर की नमस्ते एंत टेस्ट उड़े फ्रूट सालड चूदा रही फस्ट दी कावास नैन डिस्क्रिपन सारी चक्की फोटो स्कूल फस्ट मन स्टवीद पाल पटेकोवाली नैन हाफ लीटर मिल्क हाफ लीटर मिल्क की ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలండి నేను ఇక్కడ మిల్క్ మేడ్ వాడుతున్నాను షుగర్ కన్నా మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది మిల్క్ మేడ్ వాడటం వల్ల మిల్క్ మేడ్ దీనికి కావాల్సిన కస్టర్డ్ పౌడర్ అండి ఒక 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి మనం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటాం కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది దీని ఇలా వాటర్ లో మిక్స్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి పాలు బాయిల్ అయ్యేంత వరకు మనం ఉంచుకొని బాయిల్ వన్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మనం ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదండి దీన్ని ఈ పాలల్లో మరిగిన పాలల్లో మనం యాడ్ చేసుకోవాలి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను ఒకవేళ మీకు ఇది ఏమన్నా మిశ్రమం పల్చగా గాని ఉంటే ఇంకొక స్పూన్ మనం కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు బట్ 3 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి మనకి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అండి దీన్ని ఇలా బాగా మిక్సింలో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేయాలి నేను షుగర్ కి బదులుగా ఈ మిల్క్ మేడ్ ని యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే షుగర్ కన్నా ఇది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు గాని ఈ మిల్క్ మేడ్ లేకపోతే షుగర్ ని యాడ్ చేసుకోండి ఒక 6-7 పడతాయండి టేబుల్ స్పూన్స్ షుగర్ నేను హాఫ్ లీటర్ మిల్క్ కి 200 గ్రామ్స్ మిల్క్ మేడ్ ని తీసుకున్నానండి లాస్ట్ లో మనకి ఏమన్నా కొంచెం షుగర్ తక్కువైంది అనిపిస్తే దాంట్లో స్వీట్నెస్ తక్కువైంది అనిపిస్తే కొంచెం పంచదార యాడ్ చేసుకోవచ్చు సరిపోతుంది హాఫ్ లీటర్ మిల్క్ కి 200 గ్రామ్స్ సరిపోతుందండి మిల్క్ మేడ్ షుగర్ అయితే 6 లేకపోతే 7 అండి మనం ఇలా మిల్క్ మేడ్ వేసిన తర్వాత కొంచెం సిమ్ లో పెట్టుకొని బాగా కొంచెం ఒక 2-3 మినిట్స్ దాన్ని బాయిల్ చేయాలి ఎందుకంటే మిల్క్ మేడ్ షుగర్ మిల్క్ మేడ్ పాలు కొంచెం బాగా మిక్స్ అవ్వాలండి మనకి దీనికి మెయిన్ ఫ్రూట్ సాలడ్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే మన ఇంట్లో ఉండే నేను ప్రస్తానానికి అయితే కొంచెం నాకేమో షుగర్ తక్కువైంది అనేసి దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను దీంట్లోనండి నేను యాపిల్ తీసుకున్నాను బనానా ప్రోమోగ్రనేట్ దానిమ్మకాయ గింజలు తీసుకున్నా మీకు ఏ ఫ్రూట్ అయితే అవైలబుల్ ఉందో ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇంకా మ్యాంగో ఇవన్నీ మనకి ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకోవచ్చండి నా దగ్గర ప్రస్తుతానికి ఉన్నది యాపిల్ బనానా ప్రోమోగ్రనేట్ దానిమ్మ గింజలు నేను వేసాను యాడ్ చేశాను మ్యాంగో కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీన్ని పక్క తీసి పెట్టేసుకోవాలండి కొంచెం బాగా చల్లారనివ్వాలి ఈ లోపల మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి ఒక బౌల్లోకి నేనైతే యాపిల్ బనానా దానిమ్మ గింజల్ని కట్ చేసుకుని ఒక బౌల్లో వేసేసుకున్నానండి ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఫ్రూట్స్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏమన్నా ఎప్పుడైనా ఫ్రూట్స్ ఉంటే వెంటనే దీన్ని చేసేసుకోవచ్చు నేను 3 మినిట్స్ బాయిల్ చేశాను కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుని యాపిల్ బనానా దానిమ్మ గింజలు ప్రోమోగ్రనేట్ ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకుని చల్లారిన కస్టర్డ్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చల్లగా అవుతుందని 2-3 అవర్స్ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్ సలాడ్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం త్రీ అవర్స్ పెడితే కూల్ అయిపోతుంది మనకి ఆ ఫ్రూట్స్ కూడా కస్టర్డ్ అన్నది బాగుపడుతుందండి 2-3 అవర్స్ అయిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి 2-3 అవర్స్ అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీస్తానండి చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి నేను వేసాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి